విద్యార్థులు ఇప్పుడు మనము కార్డ్బోర్డ్ స్పిన్నింగ్ స్పైరల్ స్నేక్ని తయారు చేద్దాం. ఒక వృత్తాకారంగా ఉన్న కార్డ్బోర్డు మీద పెన్సిల్ సహాయంతో గుర్తించి కత్తెరతోటి కత్తిరించుతాం. ఇప్పుడు మనకి స్పైరల్ స్నేక్ తయారైంది. దీన్ని ఒక స్టిక్ స్టాండ్ మీద ఉంచుదాం. ఇప్పుడు కొవ్వొత్తిని వెలిగించి కార్డ్బోర్డు స్పైరల్ కింద ఉంచుదాం. చూడండి ఏం జరుగుతుందో. స్పైరల్ తిరగటం ప్రారంభమైంది. కార్డ్బోర్డు స్పైరల్ తిరగటానికి కారణాన్ని చెప్పగలరా మీరు? ఇప్పుడు ఒక కొవ్వొత్తికి బదులు రెండవ కొవ్వొత్తిని కూడా ఉంచుదాం. చూడండి స్పైరల్లో వేగము పెరుగుతుంది. ఎందుకో మీరు కారణం చెప్పగలరా? విద్యార్థులు మీరు కూడా ఈ స్పిన్నింగ్ స్పైరల్ స్నేక్ని తయారు చేయగలరా? ప్రయత్నించండి.